హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా వేసుకోవాలి మనం బ్లౌజ్కి. ఈ విధంగా ముందు మనం కింద బార్డర్ తీసుకోవాలి. ఈ విధంగా ముందు మనం క్రాస్గా మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి గీత. ఈ విధంగా బ్లౌజ్ పెట్టుకొని మనం పొడవ భాగానికి గీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవ ఎంతైతే ఉందో అంతవరకు ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ ఈ విధంగా తీసుకోవాలి. మనకి ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా మనకి ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా, వెనక భాగానికి డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. డాట్స్ కోసం ఈ విధంగా 2 ఇంచెస్ తీసుకోవాలి మనం. ఇప్పుడు బ్లౌజ్ ఈ విధంగా వేసుకోవాలి మనం. ఉక్సల భాగానికి మెడ భాగాన్ని, ఉక్సల భాగాన్ని ఈ విధంగా మనం ఈ పక్కన వేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఖర్చు భాగంతో ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేస్తున్నాను పొడవు భాగానికి. ఇప్పుడు బ్లౌజ్ లూజు మెడ భాగానికి ఎంతైతే కరెక్ట్గా ఉందో అంతవరకు వేసుకోవాలి మార్కింగ్. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఖర్చు భాగంతో పొడవ తీసాం. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంతైతే ఉందో అంతవరకు తీసుకున్నాం. ఖర్చు భాగానికి పైకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి పైన భాగానికి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి అక్కడ నుంచి చెంగ భాగానికి ఎంతైతే ఉందో స్టిచ్చింగ్ పాయింట్కి అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. పైకి ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. మనం లూజ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచాం కాబట్టి అక్కడ నుంచి మనం మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి మెడ భాగం ఎంత తీయాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం ఈ విధంగా వేసుకోవాలి. బ్లౌజ్ పైకి కొంచెం పైకి మార్క్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సరిపోతుందో లేదో బ్లౌజ్ దాదిని బట్టి ఒకసారి మళ్ళీ చూసుకోవాలి మనం. ఈ విధంగా కొంచెం కిందకు ఉంది కాబట్టి మనం కిందకి స్టిచ్చింగ్ పాయింట్ మార్క్ చేస్తే సరిపోతుంది. కరెక్ట్గా ఆ విధంగా కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు లోతు ఎలా తీయాలని చూపిస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి బ్లౌజ్ ఈ విధంగా వేసుకోవాలి. మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మనం. ఈ విధంగా ఇప్పుడు లోతు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీయాలని చూపిస్తున్నాను. షోల్డర్ మధ్య భాగం, ఖర్చు భాగం పైనుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో మనం సాగకుండా చూసుకోవాలి. విధంగా అంటే ఇక్కడ వరకు. ఇప్పుడు ఈ భాగం నుంచి మనం ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఓపెన్ సైడ్ సన్నగా ఉండేవారైతే ఈ విధంగా తీసుకోవచ్చు. అది లావుగా ఉండేవాళ్ళైతే కొంచెం కింద నుంచి రౌండ్ లోతు ఎక్కువ తీసుకోవాలి. విధంగా ఇక్కడ నుంచి మనం ఈ విధంగా ఇప్పుడు అసలు మార్కింగ్ ఇక్కడ నుంచి కొంచెం పైకి ఈ విధంగా తీసుకోవాలి నడుము భాగం వచ్చేసరికి. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి చెంగ భాగానికి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి లూజ్ తీస్తున్నాను. బ్లౌజ్ లూజ్ మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ పాయింట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసాం కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనం చెంగ భాగం 1.5 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ నుంచి కొంచెం లోపలికి సన్నగా తీసుకోవాలి. విధంగా ఈ కార్నర్కి వచ్చేసరికి మనం ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. మన స్టిచ్చింగ్ పాయింట్కి కలుపుకోవాలి. విధంగా
ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి చెంక భాగానికి లోత్ తీసుకోవాలి. చెంక భాగానికి ముడతలు రాకుండా ఉండడం కోసం మనం సన్నగా కొంచెం లోత్ తీసుకోవాలి. అది కూడా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం ఈ విధంగా తీసుకోవాలి సన్నగా. ఈ కార్నర్కి వచ్చేసరికి మనకి హాఫ్ ఇంచ్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి లోతు. ఈ విధంగా ఈ పైకి వచ్చేసరికి సన్నగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ లోతు భాగం దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఈ విధంగా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ ఎలా వేయాలనేది చూపిస్తుంది. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి కొంచెం క్రాస్ చేసుకొని ఈ విధంగా మధ్య భాగానికి మనం డాట్స్ వేసుకోవాలి. మన ఈ డాట్స్ ఎప్పుడు సన్నగా వేసుకోవాలి. మన బ్లౌజ్ ఆదిని బట్టి డాట్స్ పొడుగు వేసుకోవచ్చు. మనకి కింద ఎంత అయితే లోతు తీసాం అక్కడ నుంచి మనకి కింద డాట్ వస్తుంది. సన్నగా ఉండేవాళ్ళు మాత్రం కొంచెం వెడల్పు వేసుకోవాలి కింద భాగాన్ని. లావు ఉండేవాళ్ళు మాత్రం ఈ కింద డాట్ని సన్నగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి మనకి చంక భాగం డాట్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.